జ్యోతిష శాస్త్రంలో మనం ఇప్పుడు మెయిన్గా చెప్పుకోవాల్సింది, మెయిన్గా అనుకూలంగా చెప్పుకోవాల్సింది మాత్రం ధనుసు రాశి గురించి చెప్పుకుందాం. ధనుసు రాశి వారికి సుక్షేత్రంలో అంటే ఇప్పుడు దాకా కూర్చున్న గురుడు రాశిలో ఉండడం వల్ల కొంచెం అనుకూలంగా ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా కూడా డేర్నెస్ లేకుండా కొంత ఇబ్బంది కలిగిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ టైంలో మాత్రం కొంచెం అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, కొంత బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కొంచెం నిర్ణయాల విషయంలో మాత్రం కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేసుకోగలిగితే మాత్రం ఈ రాశి వారికి తిరిగి ఉండదు అని చెప్పవచ్చు. అంటే తిరుగు ఉండదు, అంటే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ద్వితీయంలో సుక్షేత్రంలో శని ఉన్నాడు కాబట్టి ధనానికి ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ఆ టయానికి ధనస్థానానికి ఇబ్బంది లేకుండా, అంటే అప్పులు పడతాయా లేకపోతే ఇంకోటి చేస్తామా గురువుగారు అంటే మాత్రం ఏది చేసినా పర్వాలేదండి, మీకు ధనానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ధనం మీ చేతికిలో ఆడడానికి, మీ చేతిలో ధనం రావడానికి, ధనాన్ని విషయంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ధనానికి సంబంధించిన విషయాల్లో మాత్రం స్థిరాస్తుల విషయంలో కానీ ధన సంబంధించిన విషయాల్లో కానీ మీకు రావాల్సిన విషయంలో కానీ కొంత ఒక స్టెప్ ముందుకేస్తారు. అంటే ఇప్పుడు దాకా కూడా ఇబ్బంది కలిగిస్తూ అంటే డబ్బులు లేక టైట్ పడుతున్నారు చూసారా, ఆ టైట్ నుంచి రిలాక్స్ అవ్వడానికి సంబంధించిన సూచనలు కానీ సంబంధించిన ఆలోచనలు కానీ సంబంధించిన విషయాలు కానీ మీ చెవికి ఇనుసంపుగా ఉంటారు, శుభవార్తలు వినే అవకాశం కలిగి ఉంటారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. లవ్ మ్యారేజెస్ కానీ లవ్ సందేశాల్లో కానీ చేసుకోదలుచుకుంటే ఇప్పుడు ఈ ప్రయత్నాల్లో మాత్రం బెటర్మెంట్ ఉండడానికి అవకాశం ఉంది. కొత్తగా లవ్లో పడ్డానికి మాత్రం కొంత చిన్న చిన్న చెరుబురులు ఉంటాయి, చెరుబురులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, అంటే మంచిగా కలిసి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత వీరికి సంబంధించినంత వరకు కూడా అనారోగ్య సూచనలు అయితే చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్పితే ఇబ్బంది అయితే లేదు, కాస్త భార్య స్థానంలోనే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. భార్య ఏ లోహం మాట చెప్తే ఎడమొహం పడమొహం అంటారు చూసారా, అంటే ఏను ఒక మాట చెబితే ఆ మొహలా మాట్లాడడం, ఇలా ఏదో విధంగా వీళ్ళిద్దరి మధ్య మానసికంగా కొన్ని విషయాల్లో అండర్స్టాండింగ్స్ లేకపోవడం వల్ల కొంత డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం కూడా ఈ టైంలోనూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ టైంలో ఆ విషయాల్లో జాగ్రత్తలు ఉండగలిగితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అంటే భార్యాభర్తల విషయంలో గొడవలు పడకుండా జాగ్రత్తలు ఉంటే మంచిది. తర్వాత కుటుంబ స్థానంలో ఒక వ్యక్తికి మాత్రం కొంచెం అనారోగ్య సూచనలు కనపడుతుంది, అంటే మీరు తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా కూడా కొంత ఈ రాశి వారికి మాత్రం తల్లిదండ్రుల సేవ మాత్రం తప్పదు, అంటే తల్లిదండ్రులకి సేవ చేయడం కానీ తల్లిదండ్రుల అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు. తల్లి స్థానం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అంటే తల్లి స్థానానికి కొంత ఎక్కువగా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఆ తల్లి స్థానం సంబంధించిన విషయాల్లో మాత్రం కాస్త శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటే తల్లి స్థానానికి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.